కావాల్సినంత వేయొచ్చు, కానీ అందరూ అడుగుతున్న దాన్ని నేను ఇందులో పొందుపరిచి మీకు ఆ లెటర్స్ కూడా ఇస్తాను. దాదాపుగా ఆర్ఎన్పి కానీ అదేవిధంగా పిఆర్ నుంచి దాదాపుగా 700 కోట్ల నుంచి మీరు ఎంత ఇచ్చినా కూడా మేము తృప్తి పడతాం. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు ఒక దయతల్చి ఈ రోడ్డు కనెక్టివిటీ వీడియోలో కెమెరా ఉంటారు. పిల్లల ఫోటో కొద్దిగా దూరం జరగండి, మీరు అమ్మాయి కొంచెం వెనక్కి జరిగి వెనక్కి జరగండి. సార్ చాలా సంతోషం. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి వన సంరక్షణ ఉత్సవాల సందర్భంగా మన రేంజ్ ఆఫీసర్స్ ఇక్కడ, అదేవిధంగా మేడం గారు కూడా ప్రిన్సిపాల్ గారు కూడా పిల్లలకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఈ వనమహోత్సవంలో పాల్గొనడం, నాతో పాటు వచ్చిన మా కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, మాజీ ఎంపీటీసీ గారు, మాజీ సర్పంచ్ గారు, మా అంజన గారు, నవీన్ గారు, మిగతా మా యాదయ్య సర్పంచ్ గారు, శేఖర్ గారు, అందరికీ నా నమస్కారాలు. వనవాసం సందర్భంగా శుభాకాంక్షలు. అలా ప్రభుత్వాలు గతంలో కూడా ఈ యొక్క ఫారెస్ట్కు ఉన్న నిబంధనలను ఎక్కడ కూడా సడలించకుండా ఈ ఫారెస్ట్లను కాపాడినప్పుడే మానవ జన్మకు తోడి నీడనుంటుంది. పిల్లలు పాట రూపేనా చెప్పి ఇంకా చెట్టుతోని స్నేహం చేయడం ఎన్నో లాభాలున్నాయి. ఆ రోజు ప్రాచీన కాలంలో రాజులు అటువంటి దూరంగా వేటాడినప్పుడు అలసట తీర్చుకోవాలన్నా, నీడకు ఉండాలన్నా ఆ రోజు చెట్టు నీడ కూర్చొని అలసట తీసుకునేవాళ్ళు. అదేవిధంగా ప్రతి ఒక్క దానికి ఇవాళ మన గ్రామాలలో కూడా మనం గతంలో చూసేవాళ్ళం, చిన్నప్పుడు మేము కూడా చూసేవాళ్ళం, ఏ గ్రామంలో చూసినా చెట్లతోని మంచి ఆహ్లాదకరంగా మంచి వాతావరణం, చల్లదనం, ఎండ ఎంత ఎండ కొట్టినా కూడా చల్లదనం ఉండేది. ఇలా చెట్లను నాశనం చేసినాక ఇలా ఇళ్ళల్లో ఏసీలు తెచ్చిపెట్టుకుంటాము. అంటే ఇది కృత్రిమంగా అంత సంతృప్తినియ్యదు, కానీ ఇలా చెట్లను పెంచడం చాలా మంచిది. ప్రతి ఒక్కరు బాధ్యత,
చెట్టును రక్షించుకోవాలి. ఒక్కరము ఒక చెట్టును సంరక్షించుకున్నప్పుడు మంచి వాతావరణం ఉంటుంది, దాన్ని మనకు ఆక్సిజన్ ఇస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఇస్తుంది. కాబట్టి ఎక్కడైతే చెట్లు లేవో అక్కడ చూడడానికి కూడా అందంగా ఉండదు. ఎక్కడైతే చెట్టు ఉంటుందో, ఎంత పెద్ద వర్షం వచ్చినా ఎంత పెద్ద ఎండ కొట్టినా తీవ్రమైన ఎండ కొట్టినప్పటికీ ఒక చెట్టు వచ్చిందంటే అబ్బా ఒక చెట్టు వచ్చిందని ఆడ చెట్టు కాడ కూర్చొని ఎంతో సంతోషపడతాం, ఎంతో ఆనందంగా అక్కడ అలసట తీర్చుకుంటాం. చెట్లు ఫలాలను కూడా ఇస్తున్నాయి. మనందరికి తెలుసు ఎలా ప్రాచీన కాలంలో వైద్యం అనేది ఎలా ఆ రోజు ఈ రోజులాక ఏదో ఇలా అలోపతి మందులు ఇష్టానుసారంగా ఏదో వాటి డోసులు ఏదో ఇలా తాత్కాలికంగా ఉపశమనం కలవడానికే కానీ ఆ రోజు ఆయుర్వేదికం ఆయుర్వేద వైద్యము చాలా చెట్ల ద్వారా ఇవాళ కూడా ఆయుర్వేద వైద్యమే చక్కటిది. మళ్ళొక్కరం ఎవ్వరమైనా పిల్లలు చెప్పిన విధంగా తప్పకుండా చెట్టుతోని స్నేహం చేయాల్సిందే, చెట్టు దగ్గరికి రావాల్సిందే. ఆ చెట్టు నిజమైన ఫలాలను ఇస్తుంది, ఇలా ఆకలి ఉన్న వాళ్లకు ఫలాలను ఇస్తుంది, రోగం వచ్చిన వాళ్లకు వైద్యానికి అందిస్తుంది. ఇవాళ బతుకు తెరువుకు కట్టెలు అమ్ముకొని బతుకొచ్చని పిల్లలు పాటల్లో చెప్పు పాట రూపంలో చెప్పడం జరిగింది. పాలకులు వస్తుంటారు పోతూ ఉంటారు, ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ మనము ఈ యొక్క చెట్లను ఖచ్చితంగా సంరక్షించాలి, చెట్లను మనం పెంచాలి. మన బాధ్యతగా మనం ఎవ్వరము ఒక ఇల్లు నిర్మించుకుంటున్నామంటే ఫస్ట్ చెట్టు పెట్టాలి. చెట్టు పెట్టినాకనే ఇల్లు నిర్మించుకోవాలి, చాలా బాగుంటుంది. కాబట్టి రకరకాల మనకు ఏది అవసరం ఉన్నా ఇవాళ పిల్లలు మాట్లాడారు పూజకు పువ్వులు అన్నది వాస్తవమే, చెట్టు ద్వారా పూలు వస్తుంది. ఇక్కడ భగవంతునికి మనం మనస్ఫూర్తిగా ఎంతో కఠోరంగా దీక్షతోని మనము ఒక అంకుటిత భావంతో నిష్ట నిలిపి పూజలు చేస్తూ ఉంటాం. కానీ పువ్వు లేకపోయేటకల్లా మనకేదో మనసు ఒప్పదు. అంటే పువ్వు ఏదో ఒక పువ్వు తీసుకుపోయి ఒక చిన్న సీబీజ పువ్వు అయినా తంగడి పువ్వు అయినా బంతి పువ్వు అయినా మల్లె పువ్వు అయినా గులాబీ పువ్వు అయినా ఏ పువ్వు అయినా ఒక పువ్వు దొరికితే ఆ దేవుని దగ్గర పెడితే ఆ రోజు తృప్తి అనిపిస్తుంది. నేను కూడా పూజలు చేస్తూ ఉంటాను, పువ్వులు లేనాడు ఏదో కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది అన్నమాట. అందుకే ప్రతి ఒక్కరం కూడా ఇలా చెట్లను సంరక్షించాలి, చెట్లను పెంచాలి. ప్రభుత్వం కూడా ఇలా అత్యంత ప్రాధాన్యతనిచ్చి ఇవాళ నాకు తెలిసి కూడా ఈ రేంజ్ ఆఫీసర్లకు ప్రభుత్వ ఆదేశాల వరకే ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మన విధిగా మన బాధ్యతగా ఇలా ఈ యొక్క చెట్లు నాటడం జరిగింది. తప్పకుండా ప్రతి ఒక్కరం బాధ్యతగా మన ఇంటి దగ్గర కానీ ఇలా అధికారులే కాదు ప్రభుత్వాలే కాదు మన బాధ్యత. మనం ఒక చెట్టును నిర్మించుకుంటే ఇంటి ముంగల ఒక చెట్టును నిర్మించుకుంటే అది ఫలాలను ఇస్తుంది, పూజ పూలని ఇస్తుంది. కాబట్టి మనం తప్పకుండా ఈ వన సంరక్షణ కార్యక్రమం చేపట్టాలి, ఇంకా ఉధృతం చేయాలి పనికొచ్చే విధంగా. కొన్ని ప్రభుత్వాలు ఇష్టానుసారంగా ఏదో ప్రకృతి వనాలు తెచ్చి పిచ్చి పిచ్చి మొక్కలన్నీ ఒక తానబెట్టి అది ఎవరికి ఉపయోగపడకుండా చేస్తూ ఉన్నారు. కానీ అవసరం ఉన్న చెట్టే ఫలమైన అనుకోండి, పూజకన్నా అనుకోండి, ఇంకేదైనా రకమైన అంటే మనకు అన్ని విధాల అల్టిమేట్లీ అన్ని విధాల పనికొచ్చే చెట్లు పెంచుకొని కొద్ది స్థలం ఉన్నప్పటికైనా ఒకటి రెండు చెట్లు పెట్టుకున్నా కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మనం చెట్లను రక్షించాలి, మన బాధ్యత. భావితరానికి ఇలా భవిష్యత్తుకు భావితరానికి మంచిది చెట్లు పెంచుకోవడం, పండ్ల చెట్లు కానీ పూల చెట్లు కానీ ఇంకేమన్నా ఆరోగ్యానికి సంబంధించిన చెట్లు కానీ తప్పకుండా పెంపొందించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఇలా పిల్లల చేతి మీదుగా చెట్లను నాటడం చాలా ఆనందంగా ఉంది.